నెలలో 10 రోజులు గడిచిపోయాయి ఇంకా పెన్షనర్ల ఖాతాలు ఖాళీగానే ఉన్నాయి డబ్బులు పడలేదు అసలు ఇంతకి ప్రభుత్వం ఈ నెలలో పెన్షన్ వేస్తుందా ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు వేతనాలు పెన్షన్లు అక్టోబర్లో ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి గత నెలలో చేయూత ఇతర నేరుగా నగదు బదిలీ పథకాలతో ఖజానాలో ఉన్న నిధులు ఖాళీ అయ్యాయి చేయూత కార్యక్రమం కింద సుమారు 5000 కోట్ల రూపాయలు నిధులు బదిలీ చేశారు నెలాఖరు నాటికి ఖజానా ఖాళీ అయింది దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలో వేల కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణంగా తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది अक्टोबर उद्योग पंडग ना की वेतना पेन पड़े दी तो उद्योग पंडग समय तीव्र निरुसा मोवनर तमक पंडग तरवा पेन पड़ता चूसर अपड़की पूर्तिथाई पेन पड़े अधिकारेन ईडी नंबर मारट वा बिल्ल राव जगह जाप्यों तो सकाल वे लेकिन विवरी राष्ट्रव्याप्त जीता పెన్షన్లు ప్రధానంగా పెన్షన్లు పడలేదని చాలా మంది పెన్షన్ దారులు ఫోన్లు చేసి మెసేజ్ల ద్వారా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మేము మొట్టమొదటే ప్రభుత్వానికి చెప్పాం అయ్యా జీతాల కన్నా ఒక గంట ముందు పెన్షన్లు వేయండి దాదాపు 4 లక్షల మంది పెన్షన్ దారులు కేవలం పెన్షన్ మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి ముందే ఏమన్నాం అయినప్పటికీ మరి పెన్షన్ల దారులు ఇంకా పెన్షన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేయడం చాలా బాధాకరంగా ఉంది ఉద్యోగులు పెన్షనర్లు మాత్రం ప్రభుత్వ వాదనను తిప్పికొడుతున్నారు నిధుల కొరత కారణంగానే పెన్షన్లు వేయటం లేదని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్లకు వేతనాలు పెన్షన్లకు ప్రభుత్వానికి ప్రతి నెల 5500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 3000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినప్పటికీ ఇవి పూర్తి స్థాయిలో సరిపోలేదు ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చిన నిధులను కొంతమేరకు సర్దుబాటు చేసినప్పటికీ పెన్షనర్లకు ఇంకా పెన్షన్లు బకాయిలు పడ్డాయి దీంతో వీరందరూ ప్రస్తుతం మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఖజానాకు జమయ్యే 500 కోట్ల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు